नमस्ते गुड़िवाड़ जेटीवी न्यूज की स्वागत नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस गुड़िवाड़ नियोजकवर्गम कुटुंब सभ्युलतो कलसी संक्रांति जरुपुकोवालनी आशिस्तुन्नट्लु तेलिपिना वेनिगंड्ल रामु इंजनीरिंग कलाशालालो 10व तेदी नुंडी 13व तेदी वरकु पलु क्रीडा पोटीलु निर्वहिंचडं जरुगुतुंदन्न वेनिगंड्ल रामु जगनमोहन रेड्डी तलपेट्टिन पादयात्र पूर्तै 4 वसंतालु कावटंतो संबरालु निर्वहिंचिन वैकापा नायकुलु पादयात्र द्वारा तेलुसुकुन्न प्रति ओक्क प्रजा समस्यनु मुख्यमंत्री अयिन तर्वात जगन नेरवेर्चडं जरिगिंदन्न गोर्ल श्रीनु चंद्रबाबु पवन कल्याण कलयिकपै इष्टानुसारंगा मात्लाडुतुन्न वैकापा नायकुलपै तीव्रस्थायिलो मंडिपड्ड पालंकी सारथि पवन कल्याण विमर्शे स्थाई वैकपा नायक आग्रह व्यक्तम पालंकी सारथि पेनुगंडल फाउंडेशन आध्वर्यम संक्रांति संबरालनु घनंगा निर्वहिंचेंदुकु एर्पाट्लु सिद्धं चेयटं जरिगिंदनि वीकेआर अंड वीएनबी इंजनीरिंग कलाशाल वेदिक 10व तेदी नुंडि 13व तेदी वरकु पलु ग्रामीण क्रीडा पोटीलनु सैतं निर्वहिंचडं जरुगुतुंदनि वेनिगंडल फाउंडेशन अधिनेत तेलुगुदेशं पार्टी नायकुलु वेनिगंडल रामु तेलियजेशारु कृष्णा जिल्ला गुड़िवाड़ा राजेंद्र नगर लोनी वेनिगंडल रामु तन निवासं वद्दा विलेकर्ल समावेशं निर्वहिंचडं जरिगिंदे तेलुगुवारी अतिपेद्द पंडुगैन संक्रांति पंडुग गुड़िवाड़ा नियोजकवर्ग कुटुंब सभ्युलतो कलिसी निर्वहिंचालने आलोचनतो संक्रांति संबरालु 4 रोजुल पाटु एर्पाटु चेयटं जरिगिंदनि आयन तेलियजेशारु ई वेडुकल्लो चिन्नारुल नुंडि पेद्दवारी वरकु प्रति ओक्करिकी पलु विभागालालो ग्रामीण क्रीडलपै पोटीलु निर्वहिंचडं जरुगुतुंदनि अंते काकुंडा युवतकु मुख्यंगा वालीबाल टोर्नमेंट సైతం నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులను సైతం అందించడం జరుగుతుందన్నారు సంక్రాంతి పండుగ అంటే కుటుంబంతో కలిసి చేసుకోవాల్సిన పండుగని గుడివాడ నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి అందరిని ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని వెనిగండ్ల రాము తెలిపారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు మన గుడివాడ అలాగే అచ్చ తెలుగు పండుగ మన సంక్రాంతి సంక్రాంతి అనగానే నా చిన్నప్పటి స్మృతులు చాలా గుర్తొస్తున్నాయి రకరకాల పిండి వంటలు రకరకాల బంధువులు ఎక్కడెక్క నుంచి వచ్చి అందరం కలిపి ఎంజాయ్ చేస్తాం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది మళ్ళీ అలాంటి పండుగ మళ్ళీ నేను ఇంకొకసారి చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను దాని కోసం జనవరి 10 11 12 13 లో మన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ వివిధ రకాల ఆటల పోటీలు పెడతం జరుగుతుంది అలాగే సంక్రాంతి రంగవల్లులు ముగ్గులు పోటీలు మరియు స్పూన్ అండ్ లెమన్ మ్యూజికల్ చైర్స్ ఇలాంటి కుటుంబంతో కలిపి చేసుకునే రకరకాల ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మీరందరూ తప్పక దయచేసి విచ్చేసి మనందరం కలిపి ఒక కుటుంబంలాగా వెనిగండ్ల ఫౌండేషన్ తరపున అందరం కలిపి ఎంజాయ్ చేసుకుందాం తప్పకుండా రండి గుర్తుపెట్టుకోండి వికార్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ 10 11 12 13 ఈ 3 రోజులు జరుగుతుంది మీ అందరికీ ఇదే నా ఆహ్వానం మీ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అలుపెరగని మహా సంకల్ప యాత్రను ప్రారంభించి రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి తెలుసుకున్న ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చడం జరిగిందని మహా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని నేటికి 4 సంవత్సరాలు పూర్తి కావటం జరిగిందని వైకాపా పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన మహాప్రస్థానం పాదయాత్ర ముగిసి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి మహాప్రస్థానం విజయోత్సవ కేక్ కట్ చేయటం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రమంతటా పాదయాత్ర నిర్వహించి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మద్దతు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని తీర్చడం జరిగిందని అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అయ్యారంటూ వారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వైకప్ప పార్టీ నాయకులు పెయ్యాల ఆదాం, వెంపటి సైమన్, మాదాసు వెంకటలక్ష్మి, చుండూరి శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, అదే విధంగా వివిధ సంఘాల పెద్దలతో రాష్ట్రమంతటా కూడా ప్రతి నియోజకవర్గం పాదయాత్ర చేస్తూ ఆ నియోజకవర్గాల్లో లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఏ సమస్యల మీద బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా స్వయంగా ఆయనే తెలుసుకుని ఇడుపులపాయలో మొదలుపెట్టి పాదయాత్ర దాదాపు సంవత్సరం పాటు 3448 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇడుపులపాయలో ఆ పాదయాత్రని ముగించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 కి ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి అణగారిపోయిన కాంగ్రెస్ పార్టీని ఆయన స్వశక్తితో అధికారంలోకి తీసుకువచ్చాడు. తర్వాత ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు మనందరం కూడా గమనిస్తానే ఉన్నాము. అదే విధంగా ఆయన బాటలోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆయన తండ్రి చూపిన బాటలోనే నడుచుకుని ఇచ్చాపురంలో సరిగ్గా ఇదే రోజు 4 ఏళ్ల క్రితం పాదయాత్రని ముగించడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మిన పేద బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత నమ్మారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో అన్ని సంఘాల వారితో, కార్మికులతో, కర్షకులతో, రైతులతో అందరితో కూడా మమేకమై వారి సమస్యలన్నిటిని కూడా దగ్గర నుంచి తెలుసుకుని నేను అధికారంలోకి వస్తే ఈ సమస్యకి ఈ విధంగా నేను పరిష్కారం చూపించగలను అని ఆయన ఒక ఎజెండా రూపొందించుకుని దానినే ప్రజలకి సుదీర్ఘ పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఇంకా వేరే ఎజెండా ఏమీ లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీదే ఆయన నేను ఈ రకంగా పరిష్కారం చూపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు మా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినప్పటి నుండి కూడా ఇచ్చిన హామీలన్నిటినీ కూడా ఆయన అమలుపరుస్తూ సంక్షేమ పథకాలని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడినా దాదాపు 2 ఏళ్ల పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినా కూడా ఆయన ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా ఈరోజు 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా మా నాయకులకు మా గుడివాడ ప్రజలకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీ కార్యాలయంలో మరి కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము గర్వంగా చెప్తూ ఉన్నాం 3648 కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆయన పాదయాత్ర చేసే నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో, కరువు కాటకాలతో అల్లాడిపోతా ప్రజలందరూ కూడా రైతులంతా కూడా ఆత్మహత్య చేసే దిశగా రాష్ట్రం అధోగతి టైంలో మరి ఆయన పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 324 రోజులు మరి పాదయాత్ర చేసి 320 సభలు మరి బహిరంగ సభల్లో ప్రజలతో మమేకమయ్యి 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతూ మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుని అన్ని సమస్యలు ఇంత ప్రజలు ఇంత ఇబ్బందులతో పడుతూ ఉన్నారు అనే సమస్యలన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అవగానే అవన్నీ ఒక నవరత్నాల రూపంలో చేర్పించి మొత్తం 95% అమలు చేసిన ఒక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందో, చేసేవాడిని చేయనివ్వరు. ఈ సందర్భంగా ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గురించి మనకు అందరికీ తెలుసు, ఆయనది ఎంత ఇనపదం ఐరన్ ఎగ్గు, ఎక్కడ పాదం పెడితే అక్కడ మటాషే. మొన్నటికి మొన్న ఒక మీటింగ్ పెట్టి 8 మంది ప్రాణాలు తీసుకోవడం జరిగింది. నిన్న గుంటూరులో
पेद बड़ी आश चीरल आशी मैं नाग वेल मूड वेल चीर मुफ वेल मंदी तोपलाट मुगर प्राणा बल्कना पुष्क मैं आये मीडिया आये हईप कोसम सारी इतम प्रजारे हईप कोसम इवे तुम प्राणा पगट दुर्म चंद्रबाबुना गार दुर्म अभिनंदी राष्ट्रीय कापड़ी अब जीवो अच्छी गवर्नमेंट ए जीवो जीवो नंबर वन दी कंडीशन ले रहदार मीटदन का तप मीद ये निना मोना पेपर अंदर की नमस्कार ఈ రోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక ఉత్సవ వాతావరణంలో కార్యకర్తలందరూ దాని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టడానికి కారణం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు ఈ పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్రలో తెలుసుకున్న ఆ సమస్యల మీద ఒక పరిష్కారం చూపుతూ నవరత్నాలు దానికి అనుబంధ పథకాలన్నీ ప్రజలకు ఇచ్చారు ప్రజలు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అనుభవిస్తున్నారు ప్రస్తుత సమాజంలో విద్యార్థులు గాని ఆరోగ్యశ్రీ గాని రైతు భరోసాలు గాని ఆశ్రాలు గాని అన్ని అనుభవిస్తున్నారు పుష్కలంగా జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల్లో పూర్తిగా వెళ్ళిపోయింది కానీ ఆ పదకాలు ప్రజల దగ్గరికి వెళ్ళిన విధానాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క వాటర్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్క కుటుంబాని దగ్గరికి వెళ్లి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి ప్రజా సంక్షేమం అదే విధంగా అభివృద్ధి ఈ రెండు రెండు కాళ్ళగా నడుస్తున్న మన జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ప్రజల్లో విరువుగా చెప్పాలని అలా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరి పాదయాత్ర మొదలెట్టి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి 3600 కిలోమీటర్ల తిరిగి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని మరి ఆ కష్టాల నుంచి వచ్చిన నవరత్నాలను ప్రకటించి మరి నవరత్నాలతో పాటు ఎన్నో పథకాలు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అందరికి చేరువై 100కి 80-90% మందికి అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ పార్టీలు లేవు కులాలు లేవు కులాలు పార్టీలకు అతీతంగా అందరితో మరి ప్రతి ఒక్కరికి పథకం చేరాలన్న ఉద్దేశంతో మరి అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు మరి మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో మరి ఎన్నో రాష్ట్రాలకడ ఎన్నో సంక్షేమ పథకాలు ఈయన అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశంలో ముందుకెళ్తున్నాయి మరి అటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇన్ని పథకాలు పెట్టి మరి ఆంధ్రాని అంత కష్టకాలంలో కరోనా టైంలో కూడా ఒక పథకాన్ని కూడా ఆపకుండా నెల టు నెల ప్రతి నెలలో ఏ ఈ యొక్క పథకం పెట్టాలో ఆ పథకాలను అమలు చేసుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మరి అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మన ప్రీతమ నాయకుడు కొడాల నాని గారు మరి ఇక్కడ మనం అందరం కూడా వాళ్ళిద్దరికి చేదోడు వాదుడిగా రాబోయే రోజుల్లో ఆయనకు మద్దతు ప్రకటించాలని మరి జీవో నెంబర్ వన్ పెట్టారని ప్రతిపక్షాలు ఎన్నో అవాకులు చవాకులు పేలుతున్నాయి మరి రాష్ట్ర శ్రేయస్సు కొరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిస్తే వారి ఇరువురి కలయిక చూసి ఓర్వలేని ఈ వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రజలు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తీర్చలేని నాయకులు పవన్ కళ్యాణ్ను విమర్శించడం హాస్యాస్పదమంటూ జనసేన నాయకులు పాలంకి సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గుడివాడ జనసేన నాయకులు పాలంకి సారథి అయిన కార్యాలయం నందు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలిస్తే దానిపై ఈ వైకాపా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం దారుణమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతులు కష్టంలో ఉంటే వారిని ఆదుకునేందుకు సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి ఈ వైకాపా నాయకులకు లేదంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వం ఇష్టానుసారంగా జీవోలను విడుదల చేస్తే ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీలు వాటిని ఖండించడం జరుగుతుందని ఈ నేపథ్యంలోనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవటం జరిగిందని ఆయన తెలిపారు గుడివాడ ప్రజలకు నమస్కారం అండి నిన్న
మన రాష్ట్రానికి మంచి శుభపరిణామం ముఖ్యంగా మా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడికి సంగీభావం తెలపడానికి ఎల్లి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా చర్చించారు ఈ చీకటి జీవుల మీద ఈ దుష్ట పరిపాలన మీద ప్రతి విషయం మీద కూడా సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు చర్చించారు అంతటి సీనియర్ నాయకులు చర్చించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క మీడియా బెంబేలెత్తిపోయి దానికి చాలా దుష్ట కథనాలు ప్రచురించినాయి నాకు నువ్వు నీకు నేను డీల్స్ అని అనేక రకాలుగా రాశారు ఏం చేసినా వాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి కనీసం పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు 100,000 రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా జనవాణి అని చెప్పి అనేక మంది దగ్గర సమస్యల మీద ఆయన అప్లికేషన్ తీసుకుని వాటి సాల్వేషన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు మీరు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి ఏం చేశారండి కనీసం అసలు జనవాణి లాంటి కార్యక్రమం పెట్టారా మీరు పరిష్కారం చేసే ప్రభుత్వంలో ఉండి కూడా పరిష్కారం ట్రై చేశారా ఒక్క సమస్య అయినా పరిష్కారం చేశారా ఒక్క సమస్య అయినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా ఎంతసేపు సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు లేవండి సంక్షేమ కార్యక్రమాలు 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అమలు చేస్తున్నారు అయ్యే పథకాలకు పేర్లు మార్చి అటు మార్చి ఇటు మార్చి చేస్తున్నారు తప్పితే కొత్తగా వచ్చినవి ఏమీ లేవు గుడివాడ ప్రజలకు నమస్కారాలండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారని చెప్పి పదే పదే ప్రతి మీడియాలో కూడా ఇంకా కలిసిపోయారు లాలూజీ పడిపోయారు అన్నట్లు మాట్లాడుతున్నారు ఇక రోజా గారు అయితే నోటికి ఏది వస్తే అది వాగుతుంది ఆవిడికి పర్యాటక కేంద్రం ఇచ్చారు పర్యాటక కేంద్రం ఇచ్చినప్పుడు 18వ స్థానంలో ఉందండి మన రాష్ట్రం పర్యాటక కేంద్రంలో అదేమనంటే చిరంజీవి గారు వాళ్ళు అన్నదమ్ములు దాన ధర్మాలు చేయలేదని అంటే పని అమ్మ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆస్తి ఏమైనా పంచి ప్రజలకు ఇచ్చారా అలాంటి కార్యక్రమాన్ని మీరేం చేయలేదు కదా ఆయన రైతులకు కానీ పేద ప్రజలకు కానీ 100,000 విరాళాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం లేకపోయినా 2 చోట్ల ఓడగొట్టినా కూడా మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే మీ మంత్రులు ఎవరన్నా కానీ ఏ దాన ధర్మాలు చేశారు తల్లి మీరు రాష్ట్రంలో అదేమనండి అంచేపు చిరంజీవి గారి మీద మొన్న బాగా పడి ఏడిశారు చిరంజీవి గారు ఏదో ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే వైజాగ్లో సిపి గారు అంటారు 20,000 మంది వస్తారని చెప్పి మాకు తెలియక మేము అన్నాము ఇంటెలిజెన్సీ రిపోర్టు 3 లక్షలు వస్తారని చెప్పారు మేము ప్లేస్ మార్చాల్సి వచ్చామని చెప్తున్నారు ఏ ఇవాళే ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నారు చిరంజీవి గారు సినీ ప్రదర్శనలో ఆయన పెద్ద 40 సంవత్సరాలు చేస్తున్నాడు ఆయన అంటే ఇవాళ కొత్త హీరోని ఆయన కొత్త హీరోలా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఆయన దాన ధర్మాలు చేయాలంటున్నాడు కరోనా టైంలో ఎన్ని ఆక్సిజన్ బండ్లు ఇచ్చాడు ఎన్ని డొనేషన్లు ఇచ్చాడు ఆయన అది మీకు గుర్తు ఉండదు అర్థమైందా ఎంతసేపు జగన్ గారు భజన వైసీపీ భజన ఆయనతో పాటు అహహా ఊహో అంటే జబర్దస్తీలో నవ్వేవో నాగేంద్రబాబుతో పక్కన కూర్చుని ఇవాళ నాగేంద్రబాబు గారు మంచివాళ్ళు కాదు అంటే నీకు మంత్రి పదవితే ఎవరి మీద ఊరిమాడు వాళ్ళ మీద వేస్తూ ఉంటాం అభిమానులు నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని కలిసిన దాని మీద వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ జగన్ చెంచా మంత్రులందరూ ఏంటేంటోగా మాట్లాడుతున్నారు వాళ్ళు నరకాసుడు వద బిగిన్ అయిందని వాళ్ళకి ఆల్రెడీ ఏపీ నరకాసుడు వద బిగిన్ అయిందని వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది ఈ దుష్టశక్తులను అంతమందించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలని ఎవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళని కలవడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలా అన్ని శక్తులను కలుపుకుని ముందుకెళ్ళి ఈ దుష్టశక్తులని అంతమొందించడానికి నిన్న జరిగింది
కలయిక అని మేము అనుకుంటున్నాము. రోజా గారు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, నాగేంద్ర బాబుని తిట్టే నీకు ఆ దమ్ముందా, నీకు ఆ కెపాసిటీ ఉందా, నీకు ముఠామేసి సినిమాలో నిన్ను హీరోయిన్ పెట్టుకుంటాకే నైట్ పగలు చిరంజీవి గారికి బతిమాలి. లవ్లీ గర్ల్స్ యూత్ ఆధ్వర్యంలో మన ఊరు మన సంక్రాంతి పేరుతో గుడివాడ పెద్ద వీధిలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పెద్ద వీధి లవ్లీ గర్ల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించగా మహిళలు వివిధ ఆకృతుల్లో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అనంతరం ముగ్గుల పోటీలు, క్రీడా పోటీల విజేతలకు స్థానిక పెద్దలు కొంకితల ఆంజనేయ ప్రసాద్, వెంపల అప్పారావు కమిటీ సభ్యులతో కలిసి బహుమతులు అందజేయగా, పోటీల్లో పాల్గొన్న 70 మంది మహిళలకు కమిటీ సభ్యులు ప్రోత్సాహక బహుమతులతో అభినందించారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సంగీత విభావరి అలరించాయి. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతూ యువత సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఆంజనేయ ప్రసాద్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో స్థానిక పెద్దలు శ్రీను, సత్యనారాయణ, సాంబశివరావు, పెద్ద వీధిలో లవ్లీ గర్ల్స్ యూత్, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో అత్యంత ముఖ్యమైన మరియు పెద్దదైనటువంటి సంక్రాంతి పండుగను గుడివాడ పెద్ద వీధి లవ్లీ గర్ల్స్ ద్వారా మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద వీధిలో సుమారుగా 50 మంది మహిళా తల్లులు మరియు యువతలతో రంగవల్లుల కాంపిటీషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీతత్వంతో అత్యంత శ్రమతో మంచి మంచి ముగ్గుల్ని రంగరించడం జరిగింది. వాటిని జడ్జీలు కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఎక్కువ కష్టపడి వారి యొక్క టాలెంట్ని చూపించారని చెప్పి నిర్ణయించడానికి కూడా వారికి ఎక్కువ టైం పట్టింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా తల్లులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మన సాంప్రదాయాన్ని అందరికీ గుర్తించే విధంగా మరొకసారి గుర్తు చేసిన పెద్ద వీధి లవ్లీ గర్ల్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రైజులు వచ్చినా రాకపోయినా కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, అందరూ కూడా చాలా చక్కగా ముగ్గుల్ని ప్రదర్శించారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్ద వీధి లవ్లీ గర్ల్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలని వాళ్ళు ఇంకా చేయాలని చెప్పి వాటిని ప్రోత్సహిస్తామని చెప్పి తెలుపుతూ సెలవు తీసుకుంటాను. పెద్ద వీధి 6వ వార్డులో మన పెద్ద వీధి యువత లవ్లీ గర్ల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ప్రతి ఏటా, ఇది 4వ సంవత్సరం మేము పాల్గొనడం. ఈ కార్యక్రమ నిర్వహణను మన పెద్ద వీధి యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంక్రాంతి సందర్భంగా కాకుండా ప్రతి ఏటా కూడా విఘ్నేశ్వర స్వామి పూజ, అట్లాగే దసరా ఉత్సవాలు అన్నీ కూడా ఈ పెద్ద వీధి యువత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే పెద్ద వీధిలో ఏ కార్యక్రమం జరిగినా అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఇదోధికంగా సహాయం చేసిన మా మిత్రులు రాజు జీవల్స్ అధినేత రాజు గారు మాకు అందుబాటులో లేకపోయినా ఈ కార్యక్రమానికి కొద్దిగా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసినందుకు మా లవ్లీ గర్ల్స్ తరఫున, మా తరఫున, పెద్ద వీధి యువత తరఫున వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఇంతమంది మహిళా మతాలు ప్రతివేదులు పాల్గొనడం ప్రతి కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇంట్లో పని మానుకొని ఈ కార్యక్రమం రావటం మా తరపున మా అందరి తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి పెద్దవీధి లవ్లీ గాయ్స్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ పెద్దలు కూడా మాకు బాగా సహకరించారు. వార్డులో మహిళా తల్లులు చాలా ఓర్పుగా ఇచ్చేసి ఇప్పటి వరకు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి సంబరాలు కనుమరుగు అయిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రతి ఒక్క కుర్రోడు కూడా సంక్రాంతి సంబరాలు అట్టడుగును పడతాయని దాన్ని ముందుకు తీసుకురావడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క కుర్రోళ్ళు కూడా సరే అని చెప్పి ముందుకు వచ్చాం. వార్డులో పెద్దలు కూడా అందరూ సరే అన్నారు. ఇది గత 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ రీతిలో దీన్ని విజయవంతం చేశారు మహిళా తల్లులు అందరూ కలిపి. వార్డులో ప్రజలు మహిళా తల్లులు ముందు రాబట్టే మేము ఇంత ఇది ఘన విజయంగా దీన్ని చేయడం జరిగింది. వీళ్ళు ఇదే ప్రోత్సాహంతో మమ్మల్ని ముందు తీసుకెళ్తే ఇంకెంతకన్నా మంచి కార్యక్రమాలు చేస్తామని అందరినీ ఆనందం చేరుతామని ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాము. మా గ్రూప్ సంబరాల భాగంగా మరి పెద్ద వీధి లవ్లీ గాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క ముగ్గులు పోటీల్లో మరి అందరూ కూడా ఎంత చక్కగా పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి కాన్సెప్ట్ని ఉట్టిపడేలా మరి చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. కానీ ఇందులో ఏంటంటే ఏదైనప్పుడు కూడా అందులో ఒక ముగ్గురు నేర్చుకోవాలి కాబట్టి మరి వాళ్ళు ఆ వేసినటువంటి కాన్సెప్ట్ ప్లస్ ఆ యొక్క ఆ ముగ్గు యొక్క తీరును బట్టి వాళ్ళు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి అందరూ కూడా ఒక యూనిట్గా ఉండడానికి ఈ యొక్క ఇటువంటి అకేషన్స్ చాలా ఉపయోగపడతాయి. మరి అందరూ కూడా చక్కగా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకొని వారికి నేనున్నాను అనే భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర పూర్తయి 4 సంవత్సరాలు గడవక ముందే ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చడం జరిగిందని ఎంపీపీ గద్దె పుష్పరాణి తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసిన 4 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎంపీపీ గద్దె పుష్పరాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎంపీపీ గద్దె పుష్పరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గాన్ని సందర్శించి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవటం జరిగిందని ఆ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాటిని పరిష్కరించడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమారి వెంకట్రమణ, రూరల్ పార్టీ అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, పలువురు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కుటుంబం అందరికీ నా నమస్కారములు. జగనన్న సంక్షేమం కల్పం రాష్ట్ర సమృద్ధిగా జగనన్నది లక్ష్యం. అలాగే మన ప్రజా సంకల్పం ఏంటంటే జగనన్న పాదయాత్ర మొదలుపెట్టి 2017 నవంబర్ 6 మొదలుపెట్టి 2019 జనవరి 9 ఆయన ప్రజా సంకల్ప యాత్రను ముగిసింది. అందుకని వైఎస్ఆర్ కుటుంబం జగన్ మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సందర్భంగా మనం అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజా సంకల్ప 4 గంటల పాదయాత్రను పూర్తి చేయటం జరిగింది. మరి అలాగే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్నగారు బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా వాళ్ళ పడుతున్న కష్టాలన్నిటినీ కూడా ఏవైతే చూశారో అవన్నీ కూడా 90% నెరవేర్చేశారు. అవన్నీ కూడా ఇంకా ఏమన్నా దిగువలో ఉంటే అవి కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా రేపు రానున్న 2024లో కూడా జగనన్నను అత్యంత మెజారిటీతో 175 సీట్లు గెలిపిస్తామని కూడా కోరుకుంటూ, మరి అలాగే మా గౌరవ ఎంపీపీ గారికి, మరి అలాగే మా గౌరవ శాసనసభ్యులు గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వైఎస్ఆర్ కుటుంబం అందరికీ కూడా మరి జగనన్న 4 గంటల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఇవాళ కేక్ కటింగ్ కూడా జరుగుతా ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర మొదలుపెట్టి పూర్తి చేసిన సందర్భంగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మా గుడివాడ మండలం తరపున మరి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవ ఎంపీపీ గద్దె పుష్పరాణి గారు అలాగే వైస్ ఎంపీపీ బొట్టు నాగమల్లేశ్వర గారు అలాగే వ్యవసాయ సలహా సంఘ కమిటీ చైర్మన్ మేకల సత్యనారాయణ గారు మరియు నందివాడ ఎంపీపీ మా అన్నగారు పెయ్యి ఆదం గారు మరి అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి మరి 3648 రోజులు 3648 కిలోమీటర్లు మరి ఆయన సుదీర్ఘంగా ప్రయాణించి మరి ప్రజల వద్దకు మరి వాళ్ళు మరి స్వయంగా వాళ్ళు పడుతున్న కష్టాలు మరి వాళ్ళు పడుతున్న వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మరి క్షేత్రస్థాయిలో ఆయన చూసి మరి ఆయన అవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. మేనిఫెస్టోని తయారు చేయడమే కాకుండా గత ప్రభుత్వాలు ఊరికే మేనిఫెస్టోలు అవి పెడతాం ఇవి పెడతాం అని చేసేసి వాటినన్నింటినీ కూడా అమలుపరచకుండా ఊరికే ఎలక్షన్ తంతులాగా వాడుకునేవాళ్ళు. మరి అలాంటిది మేనిఫెస్టోనే నేను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా మరి ఒక భగవద్గీతగా నేను వాటిని చూస్తాను అని చెప్పి మరి సచివాలయంలో కూడా దాన్ని పెట్టి మరి దాంట్లో ఏవైతే మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా 98% వరకు అమలుపరిచిన ఏకైక వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలుపరచడంలో కానివ్వండి మరియు మేనిఫెస్టోలో లేని కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టడం జరిగింది. మరి అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మరి ఈ యొక్క పనులను పక్క రాష్ట్రాల్లో కూడా చూసి మరి మనం కూడా వీటిని అవలంబిస్తే బాగుంటుంది అని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా మరి ఆలోచనలు పడ్డ సందర్భం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షాలు అనేక కుట్రలు అనేక కుతంత్రాలు ఆయన మీద మరి కొన్ని పత్రికలు మరి లేనిపోని రాయటం మరి ఇవన్నీ కూడా ఎంతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ మరి జనం అయితే వాటిలన్నింటినీ కూడా నమ్మకుండా మరి ఏదైతే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించి మరి వాళ్ళు రానున్న ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు ఈసారి వాళ్ళకి 23 సీట్లుగా కూడా కాకుండా మరి 175కి 175 సీట్లు మరి ఎందుకు రాకూడదు అనేది మరి జగన్ గారి మరి ఆ యొక్క ఇదితో ఈ ఎలక్షన్లో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. మరి దయచేసి ప్రజలు మీరందరూ గమనించి మరి ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి 4 ఏళ్ళు అయిన సందర్భంగా రూరల్ మా పార్టీ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదల ప్రజల దశ దిశ మారటం గల ముఖ్యమైన ఇది పాదయాత్ర. ఆయన పాదయాత్రలో తిరిగి ఎన్నో సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఇంత మంచి పరిపాలన అందించడానికి సహాయపడింది ముఖ్యంగా ఈ పాదయాత్ర. అలాగే ఆయన ఇంకా 10 కాలాల పాటు ముఖ్యమంత్రి కింద ఉంటేనే పేద ప్రజలందరూ భవిష్యత్తులో బాగుంటాయి, అందరికి సంబంధించి అందరూ జీవితాలు బాగుండాలంటే ఆయన ఇంకా 10 కాలాలు ముఖ్యమంత్రి కింద ఉండాలి. అందరూ ఆలోచించి ఇంకా రానున్న రోజుల్లో జగన్మోహన్ నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో ప్రారంభించిన ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ అతి తక్కువ కాలంలోనే గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా ఆదరణ సంపాదించుకోవటం జరిగిందని, మునుముందు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు తెలియజేశారు. గుడివాడ ఏలూరు రోడ్లోని కృష్ణమందిరంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ 2023 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు మురళీ మోహారావు, జిల్లా గవర్నర్ రామలింగరాజులు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి పలు ఆరోగ్య సూత్రాలు వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు క్లబ్ సభ్యులు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ను స్థాపించడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షుడు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ కొల్లూరి, నూతన అధ్యక్షుడు అర్జ ప్రసాద్ దంపతులు మరియు నూతన కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
స్వామి శరణం. ఈరోజు మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా శాంతి వృద్ధాశ్రమంలో పచారి సరుకులు, బియ్యం, కూరగాయలు, పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మన క్లబ్ ఇన్స్టలేషన్ సందర్భంగా ఎలక్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఒల్లూరిపల్లి మోహన్ రావు, మురళీ మోహన్ రావు, అట్లాగే మన జిల్లా గవర్నర్ రామలింగ రాజు గారు, సెక్రటరీ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ ప్రసాద్ గారు, సాయిబాబు గారు, అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ నాగదాసరి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం సంతోషం. గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మన క్లబ్ తరఫున పర్మనెంట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు దాతగా గారు ఈ కార్యక్రమానికి దాతగా నిర్వహిస్తున్నారు. దీనికి సంపూర్ణ ఆయన దగ్గరతో భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మన క్లబ్కి కార్యక్రమాలకి సహకరిస్తున్నందుకు క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి థ్యాంక్ యూ సార్. మాతల కొంతమంది బిడ్డలు ఉండి కొంతమంది లేక వారు సరిగ్గా చూసో చూడకో ఈ అనాథాశ్రమాలకు విచ్చేశారు. వారిని మా కన్న తల్లులుగా మా వంతు సహాయ సహకారాలు ప్రతి నెల అందిస్తున్నాం. అట్లాగే డాక్టర్ చేత పరీక్షలు కూడా నిర్వహించి బీపీ షుగర్ మందులు ప్రతి నెల వాడికి పంపిణీ చేస్తున్నాం. ఈ విధంగా మా క్లబ్ తరఫున భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆయన ఎవరో ఆయన నువ్వు చేయమన్నాను దాని మీద ఇది తీసుకునే వాళ్ళ తరఫు మేనేజ్మెంట్ సాధారణంగా ప్రతి ప్రెసిడెంట్ కూడా పదవి తీసుకునే వెంటనే ఎక్కువ మాట్లాడు, పదవి దిగిపోయేటప్పుడు మాత్రం గంటల గంటలు మాట్లాడతారు. ఆ ఎక్స్పీరియన్స్ ఆ క్లబ్ నేర్పుతుంది, ఆ వ్యక్తులు నేర్పుతారు, పరిస్థితులు నేర్పుతారు. ఇప్పుడు వారిని వారి అంగీకారం స్పీచ్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఫస్ట్ సమానం అన్నటువంటి మా పెద్దలు అందరూ కూడా అలాగే ముఖ్య తెలుగు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వాకర్స్ మిత్రులకు మరి శ్రీ అభిలాష్ అందరూ కూడా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నా మీద ఉన్నటువంటి నమ్మకానికి మరి మీరు నా మీద అనుకుంటే పెద్ద బాధ్యత చెప్పారు. అదేవిధంగా మేము గత సంవత్సరంలో 150 కార్యక్రమాలు చక్కగా మా టీం వర్క్ చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మరిన్ని మరి ఆ సంఖ్య పెంచి మంచి సేవా కార్యక్రమాలు మా యొక్క సభ్యులు సహాయకర్త చేస్తామని మీకు సభాముఖంగా వాదిస్తున్నాను. అదేవిధంగా మా ప్రతి నెల కూడా మొదటి వారంలో మెడికల్ క్యాంప్ డిగ్రీ షుగర్ మెడికల్ షాప్ క్యాంప్ నిర్వహిస్తున్నాను. మంచి దాతలు కనుకమని ముందుకున్నట్లయితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నాకు మరి నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సంవత్సరం నుంచి అర్పణ చేస్తాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అందరూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపిన వెనిగండ్ల రాము. ఇంజనీరింగ్ కళాశాలలో 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు పలు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్న వెనిగండ్ల రాము.
జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర పూర్తయి నాలుగు వసంతాలు కావటంతో సంబరాలు నిర్వహించిన వైకాపా నాయకులు పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్క ప్రజా సమస్యను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ నెరవేర్చడం జరిగిందన్న గొర్ల శ్రీను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైకాపా నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పాలంకి సారథి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి ఈ వైకాపా నాయకులకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పాలంకి సారథి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం